అంటార్కిటికా మంచుతో కప్పుకున్న నేలల్లో పిప్ అనే చిన్న పెంగ్విన్ ఉండేది పిప్ చాలా ఆసక్తికరమైనది కొత్త విషయాలను అన్వేషించడాన్ని ఇష్టపడేది కానీ పిప్ ఇతర పెంగ్విన్ల కంటే చిన్నది కావడంతో అతను ఎప్పుడూ ఒంటరిగా అనిపించుకునేవాడు మిగతా పెంగ్విన్లు ఆత్మవిశ్వాసంతో మంచుపై నడుస్తుండగా పిప్ తరచుగా తరబడి పడిపోయేవాడు ఇది అతనికి మరింత అసహ్యంగా అనిపించేది ఒక వెలుగైన ఉదయం పెంగెళ్ల గుంపు సముద్రంలో పెద్ద చేపను పట్టేందుకు సాహసయాత్రకు వెళ్లాలని నిర్ణయించింది అందరూ ఉత్సాహంగా ఉన్నారు పిప్ కూడా చేరాలని అనుకున్నాడు కానీ అతను తడబడిపోయాడు నేను అందరితో కలిసి ఉండగలనా నేను అందరికీ అడ్డంకిగా మారతానా అని పిప్ ఆలోచించాడు ఆ సమయంలో పిప్ తన అమ్మమ్మ మాటలను గుర్తు చేసుకున్నాడు పరిమాణం ముఖ్యమేమీ కాదు నీ హృదయం ధైర్యమే ముఖ్యం ఈ మాటలు పిప్కు స్ఫూర్తినిచ్చాయి తద్వారా పిప్కూడా ఆ గుంపుతో కలవాలనే నిశ్చయించుకున్నాడు వాళ్లు సముద్రం వైపు వెళ్తుండగా బంజర ప్రాంతాన్ని దాటే మంచు వంతెన మీదకు వచ్చారు ఆ వంతెన చాలా పాకులా ఉండడంతో మిగతా పెంగ్విల్లు ఆందోళనకు గురయ్యారు వారు వెనక్కు తిరిగి తమ దీర్ఘ పయనాన్ని చూస్తూ నిరుత్సాహపడుతున్నారు కాని మాత్రం ధైర్యంతో ముందుకు వచ్చాడు నేను ముందుగా వెళ్తాను నేను చిన్నవాడిని కానీ మంచుపై చాకచక్యంగా కదలగలను అని అతను ప్రతిపాదించాడు మిగతా పెంగ్విల్లు సందేహంతో ఉన్నా పిప్కు అవకాశం ఇవ్వాలని అంగీకరించారు అతను జాగ్రత్తగా వంతెనపై ముందుకు కదిలి తన చిన్నదైన ఆకారాన్ని ఉపయోగించి కఠినమైన ప్రదేశాలను దాటాడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ పిప్ సురక్షితంగా ఆ వంతెనను దాటాడు మిగతా పెంగ్విల్లు ఆనందంతో కేకలు వేశారు అతని పరిమాణం వారి పెద్దదైన శరీరాలను కంటే ఎంతో ప్రయోజనం ఇచ్చిందని గ్రహించారు పిప్ ముందుగా దారిని చూపిస్తూ మిగతా పెంగిల్లు కూడా వంతెన దాటారు మరియు వారు చేపల ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ వారు ఇప్పటి వరకు చూసిన అతిపెద్ద చేపను కనుగొన్నారు పిప్ కూడా ఆ చేపను పట్టుకోవడంలో ఉత్సాహంగా ఉన్నాడు అతని వేగవంతమైన కదలికలతో సముద్రంలో చాకచక్యంగా తారసపడుతూ అతను చేపను మిగతా పెంగ్విన్ల సహాయంతో పైకి తీసుకువచ్చాడు అందరూ తమ విజయం కోసం పిప్ను పోగిడారు నువ్వు అద్భుతంగా చేశావు టిప్ పరిమాణం శక్తిని నిర్వచించదు అని నువ్వు మాకు చూపించావు ఒక పెద్ద పెంగ్విన్ చెప్పాడు గర్వంతో మెరిసిపోయాడు అతను ధైర్యం మరియు నిశ్చయంతో ఉన్నప్పుడు తన పరిమాణం ముఖ్యం కాకుండా గొప్ప పనులు చేయగలడని నిరూపించాడు ఆ రోజు నుండి ను అడ్డంగా తడబడు పెంగ్వింగా చూడలేదు బదులుగా అతనిని సాహసవంతుడిగా పెద్ద మనసుతో ఉన్న హీరోగా గుంపులో గుర్తించారు కథ ముల్లకం నిజమైన శక్తి మనలో నుండే వస్తుంది మరియు ధైర్యం పరిమాణం కంటే ముఖ్యమైనది ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది వారు తమ మీద నమ్మకం ఉంచి తమ హద్దులను దాటి ముందడుగు వేస్తే అవి ప్రకాశిస్తాయి